క్రీస్తు నందు ప్రియమైనటువంటి శకనాల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాము. కొద్ది నిమిషంలో మీ మధ్యకి సువార్త ప్రకటించడానికి వచ్చామండి. కాబట్టి మీ యొక్క అపణ్యం చేసుకుంటూ కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలు వినాలని మీకందరికి కూడా మనము చేస్తున్నామండి. సువార్త అంటే ఏంటి అంటే ఇది మంచి వార్త. ప్రతిరోజు కూడా మీరు ఎన్నో వార్తలు వింటుంటారు. అందులో కొన్ని దుర్వార్తలు ఉంటాయి, చెడు వార్తలు ఉంటాయి, మరణకరమైనటువంటి వార్తలు ఉంటాయి. ఈ వార్త ఏమిటి అంటే ఇది మంచి వార్త. ఏంటి మంచి వార్త అంటే ఇది యేసు ప్రభు గురించినటువంటి వార్త. వాక్యం సెలవు వస్తుంది, ఇంట్లో ప్రజలందరికీ కలగబోవో మహా సంతోషకరమైనటువంటి సువార్త మీకు ప్రకటించడానికి వచ్చామండి. ఈ సువార్త ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త. ఏమిటి ఆ సంతోషకరమైనటువంటి వార్త అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి పేరునకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే రక్షకుడు. ఈరోజున ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తమ నోటు ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు గొప్ప మహిమను పొందలేకపోతున్నారని. ఈ లోకంలో రకరకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి, కానీ పాపము విషయంలోనైతే ఏ భేదము లేదు, అందరూ కూడా త్రోవ తప్పిపోయిన వారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే ఈ పాపము చేయడం వలన ఏం కలుగుతుందంటే, పాపము వలన వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మరణము అనేది ఈ పాపం వలన మనకు మరణము, నిత్య నరకము అనేది, అగ్నిగుండము అనేది ఉంటుందండి. ఆ నరకంలో ఏముంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదండి. యుగ యుగాలు మనం చేసినటువంటి ఈ చెడు తలంపులను బట్టి, ఈ ఆలోచనలను బట్టి, చెడు ఆలోచనలను బట్టి, పాపాన్ని బట్టి అక్కడ ఒక చుక్క నీటి కొరకు ఎంతో వేదన పడాలి, ఎంతో యాతన పడాలండి. అందుకే దేవాది దేవుడు అనరకంలో శిక్ష అనుభవించకూడదని, భూమి మీద మన యొక్క పాపములు క్షమించబడాలని, ఈ మనిషి యొక్క పాపములు క్షమించడానికి మరి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం వలన మనిషికి పాప క్షమాపణ లేదని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందండి. ఏ ఎవరైనా సరే దేవా నేను పాపని తండ్రి అంటే దేవుడు చెల్లించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. మేము కూడా పుట్టుకతో క్రైస్తవులం కాదు, కానీ మేము కూడా ఒక బోధకులంలో జన్మించి యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి మా యొక్క చెడు అలవాట్లను అన్నిటిని విడిచిపెట్టి ఈరోజున మంచి మార్గంలో జీవిస్తూ మీకు సువార్త ప్రకటిస్తున్నామండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఆ మరణించే లోపల మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలని, ఈ భూమి మీద ఉన్నప్పుడే మన పాపాలు క్షమించబడాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఎందుకంటే మనం మరణించిన తర్వాత